హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని టెక్ వీడియోస్. ఫ్రెండ్స్, మనము నిన్న మన సికింద్రాబాద్ జోన్లో జరుగుతున్నటువంటి మరి మెడికల్ రివ్యూ అయితే తీసుకోవటం జరిగింది హిందీ పర్సన్స్ నుంచి. నేను నిన్న ఉదయం 10 గంటలకి ఇంట్లో బయలుదేరి మరి 12 గంటలకల్లా నేను గుంటూరు మరి డివిజనల్ మెడికల్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి మీట్ అయ్యి వాళ్ళతో డిస్కషన్ చేసి ఏంటి ఎలా జరుగుతుంది వాళ్ళతో పాటే ఉండి ఆ రూమ్ దగ్గరే నేను కూడా ఉన్నాను. హాస్పిటల్ మొత్తం చూశాను, అసలు ప్రాసెస్ ఏంది ఇవన్నీ కనుక్కుందామని. మన తెలుగు వాళ్ళు అయితే కేవలం ఇద్దరే ఉన్నారు, హిందీ వాళ్ళు అయితే 15 మంది ఉన్నారు. ఓకే, హిందీ వాళ్ళలో మరి 14 మందికి అయితే మరి కంప్లీట్ అయిపోయింది. ఒక పర్సన్కి మరి రీమెడికల్ రాశారు. ఓకే, ఒక పర్సన్కి అయితే రీమెడికల్ రాయటం జరిగింది. ఇలా రాయటం వల్ల ఈ 14 మంది ఆల్రెడీ వెళ్ళిపోయాము, ఇంకా ఒక పర్సన్ ఆపేసి మరి తర్వాత అయితే పంపించడం జరిగింది. మరి ఇప్పుడు అసలు ప్రాసెస్ ఏం జరిగింది ఏంటి బ్రదర్ అనే యొక్క విషయానికి వస్తే మనం ప్రతి ఒక్క డీటెయిల్డ్గా అయితే మాట్లాడుకుందాము. ఎవరైనా సరే మన ఛానల్కి మరి సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ లైక్ కానీ షేర్స్ కానీ, ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది సపోర్ట్ చేయడం అయితే జరిగింది. నాకు ఒక 600 నుంచి 700 రూపీస్ అయితే మరి ఫోన్పే అయితే చేశారు. ఓకేనా, ఇలా నేను ఖర్చు అవుతుందని చెప్పినప్పుడు మన వాళ్ళందరూ కూడా మనకి మరి సపోర్ట్ అయితే చేయడం జరిగింది. నేను ఆ డబ్బుల వల్ల ఈ 2 డేస్ కూడా నేను వెళ్ళి రావడం జరిగింది. ఈ యొక్క 2 డేస్ కూడా నాకు 400 రూపీస్ అయితే ఖర్చు అయింది. ఇంకా నేను ఈరోజు కూడా ఓకేనా, అంటే నిన్న వీడియో తీసుకున్నాను హిందీ వాళ్ళది, ఈరోజు కూడా వెళ్తున్నాను. ఈరోజు ఉమెన్స్ది అయితే ఉందంట. ఓకేనా, ఉమెన్స్ 3 ఉన్నారని చెప్పారు. ఇంకెవరైనా ఎక్సర్వీస్ మ్యాన్ ఉంటే వాళ్ళ గురించి కూడా చేస్తాను, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎవరు కూడా రివ్యూ ఇవ్వడానికి ఇష్టపడతలేదు, నాకు అదే నచ్చలేదు అన్నమాట. నిన్న మన తెలుగు వాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా మరి రివ్యూ ఇవ్వచ్చు, ఎందుకంటే మన తెలుగు వాళ్ళకే కోసమే కదా మనం వెళ్తుంది. ఓకేనా, హిందీ వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. హిందీ వాళ్ళు చాలా చక్కగా మరి మేము ఇస్తాము అని చెప్తున్నారు. చాలా నీట్గా ఫుల్ డీటెయిల్డ్ వాళ్ళు హిందీలో అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. కానీ మన తెలుగు వాళ్ళు మరి ఎందుకు కనీసం ఈ ప్రాసెస్ జరిగిందని లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక పాయింట్ కూడా చెప్పలేదు బ్రదర్, నాకు అక్కడే బాధేసింది. ఇప్పుడు ఒక పర్సన్ ఐ టెస్ట్కి వెళ్ళి వచ్చారు, బ్రదర్ నన్ను ఇప్పుడే అడగమాకండి తర్వాత అడగండి అనేసరికి నాకు కొంచెం బాధ. సరే తర్వాతనే చెప్తారనుకున్నాను, దేర్ ఈజ్ నో యూజ్ అన్నమాట. ఎందుకంటే హిందీ వాళ్ళు ఫుల్ కంప్లీట్గా 3 ఇంటర్వ్యూ ఇచ్చారు, కానీ మన తెలుగు వాళ్ళు లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమి కూడా ఒక్క పాయింట్ కూడా చెప్పలేకపోయారు. చూడండి మన తెలుగు వాళ్ళకి హిందీ వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉందో. అందుకే హిందీలో ఏంటంటే ఎక్కువ వీడియోస్ కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ కూడా యూట్యూబర్స్ కావాలి. ఒకనా స్టడీ ఛానల్స్కి ఏంటంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీ సపోర్ట్ కూడా మాకు ఉంటేనే మేము చేయగలం. ఓకేనా, అలాగే హిందీ వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు అందుకే మరి చేసుకుంటున్నారు, చాలా బాగా ఉపయోగం ఉంటుంది అందరికీ. మన తెలుగు వాళ్ళ కనీసం రివ్యూ ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదంటే చూడండి ఎంత దారుణంగా ఉందో. అందుకే నేను అనుకుంటా మన ఛానల్లో మన తెలుగులో నేను తప్పించి ఎవరు కూడా మన RRB NTPCకి సంబంధించి ఒక్క వీడియో కూడా ఎవరు చేయట్లా. ఓకేనా, ఎవరు కూడా ఇంటర్వ్యూ చేయడానికి రావట్లేదు, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయరు. దాన్ని ఒక చులకనగా అబ్బో నేను చెప్తే ఏమైంది, అదొక సిగ్గు. ఇంకా మరి ఈ సిగ్గులో ఎందుకు అంటున్నారో మన తెలుగు వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పటికైనా మారండి, ఈ వీడియో చూస్తున్నటువంటి మీలో కొంతమంది అయినా మారి నెక్స్ట్ టైం ఎవరికైనా సరే నాకు కాకపోయినా ఎవరికైనా సరే ఇంటర్వ్యూ ఇవ్వడానికి ముందుకు రండి, ఎందుకంటే 10 మందికి మీ యొక్క నాలెడ్జ్ని పంచడానికి ఇదే సమయం. ఓకేనా, మీరు ఎన్నాళ్ళు ఏ నాలెడ్జ్ కూడా నాకు తెలిసి ఎవరికి ఉండరు. ఓకేనా, ఒక పర్సన్ మీకు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారంటే మీ దగ్గర ఏదో సంథింగ్ ఉందనే అది అతను వచ్చాడు, ఏమి లేకపోతే అతను కూడా రాడు కదా. దాన్ని గ్రహించి మీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ రేపు మెడికల్ కానీ ఇంటర్వ్యూ కానీ ఓకేనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మీరైతే మరి చెప్పండి. ఓకే, మరి వీడియో అయితే లేదు అవుతుంది, అందరూ పాయింట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. నేను చెప్తాను చూడండి అసలు ఏం జరిగిందంటే, స్టార్టింగ్ 8-9 కల్లా వీళ్ళు మరి మెడికల్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళి అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ కాల్ లెటర్ చూపిస్తే వాళ్ళకి ఒక ఫామ్ ఇచ్చారు. ఈ యొక్క ఫామ్లో ఏంటంటే ABCDEFGHH వరకు కొన్ని పాయింట్స్ అయితే ఉంది. ఓకేనా, అతని యొక్క పేరు డాక్టర్ ఇవన్నీ ఫిలప్ చేస్తారు, ఒక ఫామ్ ఇస్తారు. ఈ యొక్క ఫామ్స్లో మనకి ఫస్ట్ బీపీ అండ్ టీబీ అని ఉండటం జరిగిందనమాట. మీ ఇక్కడ ఫామ్ కనిపిస్తుంది కదా, అది ఫాము. నేను దీన్ని ఎక్కువసేపు ఉంచాను, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అయిద్దాము. ఓకే, ఈ యొక్క ఫామ్ని ఇస్తారు, ఒకటి చెకప్ చేస్తూ ఉంటారనమాట. ఈ ఫామ్లో మనకి బీపీ షుగర్ ఉండిద్ది. నెక్స్ట్ ఏంటంటే
మనకి చెస్ట్ ఎక్స్రే కూడా ఉండిద్ది అనమాట. చెస్ట్ ఎక్స్రే అసలు పాయింట్ ఏం జరిగిందంటే, ఫస్ట్ పాయింట్ మనకి ఒక ఫామ్ ఇచ్చిన తర్వాత అది ఫిల్అప్ చేయాల్సి ఉండిద్ది. దాని తర్వాత వీళ్ళకి బీపీ చెకప్ చేశారు, తర్వాత యూరిన్కి ఒక బాటిల్ ఇచ్చి యూరిన్ తీసుకురమ్మన్నారు, అది చెకప్ చేశారు. చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, మనం అప్పుడే ఫిట్ అయ్యామని చెప్తున్నారా లేదా అనేది అయితే, మరి ప్రతి ఒక్కదానికి చెప్తూ ఉండరు, అందరికి కూడా టెన్షన్గా ఉండిద్ది అక్కడ, మాకేం జరుగుతుంది మాకేం జరుగుతుంది అనేది. ఓకేనా, మన తెలుగు వాళ్ళని చూస్తే చాలా టెన్షన్తో ఉన్నారు, ఉంది ఇద్దరే. ఓకేనా, మరి వాళ్ళు ఎందుకు టెన్షన్తో ఉన్నారు నాకు తెలియలేదు. హిందీ వాళ్ళు అయితే వాళ్ళు ఎవరైనా లోపలికి వెళ్ళి వచ్చారనుకోండి, ఒకళ్ళకి ఐ టెస్ట్ అయింది, వీళ్ళందరూ గుమ్ముగూడి, అరే ఏం జరిగింది ఏం జరిగింది మీకు ఎలా జరుగుతుంది అసలు లోపలేముంది లోపలేముంది అనేది అక్కడికక్కడ ఇంటర్వ్యూ జరిగిపోతుంది అందరిలో కూడా. కానీ మన తెలుగు వాళ్ళు ఏమీ అనుకుండా సైలెంట్గా అట్టా కూర్చుంటున్నారు, ఎవరికి కూడా రిప్లై ఇట్లా. హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు, బ్రదర్ నేను ఎప్పుడేం చెప్పలేను, ఇప్పుడు నన్ను అడగొద్దు అని వాళ్ళకి చెప్తున్నారు, నాకు చెప్తున్నారు. ఓకేనా, ఈ విధంగా ఉందన్నమాట. అయితే యూరిన్ టెస్ట్ కూడా అయిపోతుంది, షుగర్ టెస్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. అక్కడ నిన్న వాళ్ళు ఏమన్నారంటే, బ్లడ్ టెస్ట్ మాకు జరగలేదు అని అయితే గుంటూరులో చెప్పారు, కొన్ని చోట్ల మరి నేను కనుక్కోలేదు. ఓకే, ఇది ఇంకా దాని తర్వాత మనం చెస్ట్ ఎక్స్రే నెక్స్ట్ పాయింట్ వచ్చింది. ఈ యొక్క చెస్ట్ ఎక్స్రేకి బయటకు అయితే పంపించారు వీళ్ళందరిని కూడా, బయటికి హాస్పిటల్ రికమెండ్ చేశారు. మన గుంటూరు హాస్పిటల్ నుంచి మార్కెట్లో అనుకుంటా, దగ్గర మార్కెట్లో ఉన్నట్టుంది హాస్పిటల్, అది గుంటూరు మార్కెట్ యాడ్ ఉంది కదా అక్కడికి. అయితే అక్కడ 400 రూపీస్కి వాళ్ళ దగ్గర కలెక్షన్ చేశారు, ఎందుకంటే బయటది కాబట్టి వాళ్ళకు కొంత ఖర్చు అయింది కదా. వాళ్ళకి అక్కడ 2 అవర్స్ అయితే టైం పట్టింది. ఈ యొక్క 2 అవర్స్కి బయటికి వీళ్ళు రావటం ఈ జరిగింది. అప్పుడు కూడా వీళ్ళు మధ్యాహ్నం 2-3 ఇంటి దాకా ఎటువంటి ఫుడ్ అయితే తీసుకోలేదు, ఓకేనా, ఖాళీ కడుపుతోనే ఉన్నారు, కేవలం మంచినీళ్ళు తాగటం, కూర్చోవటం, టెస్టులకు కూర్చోవటం, ఈ విధంగా జరుగుతూనే ఉంది. చెస్ట్ ఎక్స్రే అయిపోయింది, మధ్యాహ్నం 1 గంట అయింది. ఓకే, 1 గంట తర్వాత ఏం జరుగుతుందంటే, ఒక కొంతమందిని పిలుస్తూ ఉన్నారన్నమాట. ఇలా ఒక 5-6 మెంబర్స్కి ఐ టెస్ట్ కూడా అయిపోయింది, ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. ఈ మిగిలిన వాళ్ళకి మళ్ళీ మధ్యాహ్నం చేశారనమాట, అంటే భోజనానికి వెళ్ళి రమ్మన్నారు. సరిగ్గా 1:30కి భోజనానికి వెళ్ళి రమ్మన్నారు, 2:00 రమ్మన్నారు అనమాట, 1:30కి వెళ్ళి 2:00 రమ్మన్నారు. కానీ డాక్టర్ గారు వచ్చేసరికి అటు ఇటుగా 3:15 ఓకేనా, అది ఇది చేసేసరికి. తర్వాత ఐ టెస్ట్లో ఏం జరుగుతుంది ఇప్పుడు క్లారిటీగా చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో డ్రాప్ వేసారన్నారు, డ్రాప్ వేసి మనకి ఫస్ట్ ఈ షార్ట్ విజన్ చేశారు. ఈ యొక్క షార్ట్ విజన్ కొంచెం డిస్టెన్స్లో పెట్టి ఒక 3 లైన్లు అయితే ఉన్నాయంట. కింద అయితే కొన్ని సిటీ నేమ్లు, 3 సిటీ నేమ్స్ ఇచ్చాడంట, వాటిని చదవమన్నారు. ఇంకా పైన ఏదో సన్ ఏదో ఉందని చెప్పారు, కానీ క్లారిటీగా అయితే చెప్పలేదు మన వాళ్ళు. ఓకేనా, షార్ట్ విజన్ చదవమన్నారు, చదివాము అన్నారు ఇక అంత మటుకే. ఓకే, ఇంకా దాని తర్వాత మనకి ఇది ఉండేది కదా కలర్ బ్లైండ్నెస్కి చార్ట్. ఆ చార్ట్లో ఏంటంటే వీళ్ళకి కొన్ని నెంబర్స్ అయితే ఉన్నాయి, తర్వాత 2 బ్లాంక్ అయితే ఉన్నాయి, అంటే ఫుల్ కలర్ ఉండిద్ది, అందులో నెంబర్స్ కానీ రూట్ మ్యాప్ కానీ ఏమి ఉండదు. ఓకేనా, ఏం లేదని చెప్పాలి మనం. ఓకేనా, నెంబర్స్ ఉంటే నెంబర్స్ ఉన్నాయని చెప్పాలి, ఏమీ లేకపోతే ఏం లేవని చెప్పాలి, ఏదైనా ఉంటే మరి ఇది ఉంది అని అయితే చెప్పాల్సి ఉండేది. ఓకే, తర్వాత ఒక బ్రష్ ఇచ్చారంటే, ఒక పెన్ అనుకోండి, సపోజ్ ఒక పెన్ ఇస్తే అక్కడ మీరు బ్రష్ రూట్ మ్యాప్ ఉండేది కదా, ఇలా ఇలా అలా అలా వెళ్ళిరావటం. ఓకేనా, దాన్ని మీరు వాళ్ళకి చూపించాలా. కొన్ని చోట్ల అయితే పెన్ ఇస్తారు, ఆ రూట్ మ్యాప్ ఎలా వెళ్తుంది అనేది అక్కడ డ్రా చేయాల్సి ఉండేది పెన్ను పేపర్ మీద. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మరి డిస్టెన్స్ విజన్కి అయితే వెళ్తున్నారు. ఈ యొక్క డిస్టెన్స్ విజన్ అసలు అక్కడ బోర్డు స్క్రీన్ బోర్డా లేకపోతే ఏం బోర్డు అనేది నేను చెప్తాను చూడండి. ఇక్కడ స్క్రీన్ బోర్డు కాదు, చార్ట్ కూడా కాదు. ఓకేనా, మనం ఒకసారి వాట్సాప్ ఇమేజెస్లో చూసాము, ఒక చెక్ బోర్డు ఉండిద్ది, ఒక చెక్ బోర్డు ఇలా మనకి ఇది లిఫ్ట్ ఉండిద్ది కదా, లిఫ్ట్ లిఫ్ట్లో మనకి ఈ 1, 2, 3, 4, 5 అని ఇట్లా నెంబర్స్ ఉంటాయి కదా, సేమ్ ఆ సైజులో ఒక చెక్ ఉండిద్ది. అందులో మనకి మరి 6x24, 6x18, 6x12, 6x6, 6x9 ఈ విధంగా కొన్ని సైజులు అయితే ఉండిద్ది, కొన్ని 2-3 బాక్సెస్ అయితే ఉంటాయి చెక్ బాక్సెస్. వాటిల్లో ఏంటంటే మనకి ఒక సర్కిల్, మనం బటన్ ప్రెస్ చేస్తాం కదా లిఫ్ట్లో, అటువంటి సైజులో మనకి ఒక సర్కిల్ అయితే ఉండిద్ది. ఒకనా బటన్స్ ఉంటాయి, ఆ యొక్క బటన్స్లో మనకి సి ఓపెన్, ఓన్లీ సిఏ చూశారు ఇక్కడ, ఏ లెటర్స్ కానీ నెంబర్స్ కానీ ఓకేనా, కొన్ని ఈలు కానీ అవి అయితే చూడలేదు, ఓన్లీ ఓపెన్ సి, ఎటువైపు ఓపెన్ అయ్యి ఉంది. ఓకేనా, ఇదే
మనకి ఈ ఓపెనింగ్ ఎట్టుందనేది చెప్పాలి. ఇవాళ సీనే అయితే ఈ డిఫరెంట్ డిఫరెంట్ బాక్సెస్ అయితే ఉన్నాయి. డైరెక్ట్గా కొంతమందిని అయితే ఏమన్నా పైనుంచి కిందకి చదవమంటాం, కొంతమందిని కింద నుంచి పైకి చదవమన్నారంట, కొంతమందికి డైరెక్ట్గా 6x9 చదవమన్నాడంట. 6x9 చదవమని ఆ తర్వాత మళ్ళీ పైకి మళ్ళీ కిందకి చదవమంటాం కూడా జరిగింది. ఈ విధంగా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఆ యొక్క ఈ ఓపెన్సీ మనకి డార్క్ రూమ్, మొత్తం రూమ్ కూడా డార్క్ రూమ్ అయిపోయింది. ఈ యొక్క డార్క్ రూమ్లో మరి మనకి ఎలా కనపడిద్ది అంటే, నేను చెప్పా కదా మనకి ఇదేంటి లిఫ్ట్లో మనకి ఇట ప్రెస్ చేయడానికి 1, 2, 3 అని ఆ యొక్క బ్యాక్ సైడ్ లైట్లు వెలుగుతాయి. మనకి ఎట్టకైతే కంప్యూటర్ కీబోర్డు నైట్ టైం వాడేటప్పుడు కొన్నిటికి లైట్లు ఇస్తాడు కదా సిస్టమ్కి, ఆ విధంగానే మనకి బ్యాక్గ్రౌండ్ లైట్ అనేది ఆన్ అయ్యిద్ది అన్నమాట. లైట్స్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క అయిపోయిన ఆన్ అయినప్పుడు మీకు కనపడుద్ది. ఎవరైతే నిన్న వచ్చినటువంటి వాళ్ళు ఎవరికి కూడా 6x9 పార్షియల్ కూడా లేదు, మ్యాక్సిమం అందరికి కూడా 6x6 ఉంది, అందరూ కూడా చెప్పగలిగారు. ఒక అతను హిందీ పర్సన్ చెప్పలేకపోయాడు కదా, అతను ఎందుకు చెప్పలేకపోయాడో నాకు తెలియదు. తర్వాత తెలుగు వాళ్ళు ఏమైపోయారో కూడా నాకు తెలియదు. ఓకేనా, నాకు తెలిసిందల్లా హిందీ వాళ్ళు గురించే. ఎక్కువగా నాతో కమ్యూనికేషన్లో ఉన్నది కూడా హిందీ వాళ్ళే. మన తెలుగు వాళ్ళు పెద్ద కమ్యూనికేషన్ అయితే ఇవ్వాలి, అంటే నార్మల్గా అయితే మాట్లాడుకున్నాం కానీ ఈ యొక్క ఐ టెస్ట్ గురించి కానీ ఇంకా ఏ టెస్ట్ గురించి కూడా వాళ్ళు నాకైతే డీటెయిల్డ్ ఇవ్వాలి. ఓకేనా, ఇదన్నమాట. ఇంకా పాయింట్ ఏంటంటే ఇది ఐ టెస్ట్, అలా రొటేట్ అవుతానే ఉండిద్దంట. 6x6 అవి ఓపెన్ సీలు రొటేట్ చేస్తారంట ఆటోమేటిక్గా, మనం ఎటు తిరిగిందనే చెప్పాలి. ఓకేనా, అలాగే ఇక్కడ మనం బట్టి పట్టుకొని వెళ్తానికి ఇది చాట్ అయితే కాదు. ఇంకా అలాగే మనకి డిస్ప్లే కూడా ఉండదు, కేవలం మనకి ఓల్డ్ మోడల్లో ఇటువరకే రోజులు ఎలా జరిగినాయో సేమ్ అలాగే జరుగుతుంది. ఓకేనా, ఎవరైతే 6x9 పార్షల్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మీరు కొంచెం టైం తీసుకొని చెప్పినా ఎవరేమనరు. ఓకేనా, ఎందుకంటే అది కామన్ కాబట్టి మనకి లేదు కాబట్టి, కాదు కష్టపడి చదువుకొని వచ్చాము, ఇది మనకి ఫైనల్ ఎగ్జామ్ అందుకని మీరు కొంచెం టైం టేకన్ అయినా చెప్పండి. ఓకేనా, మీకు వచ్చిన డాక్టర్ తెలుగు వాళ్ళు అనుకో, సార్ చదువుకొని కొంచెం సైటు అట్ట వచ్చినట్టుంది సార్ అని మీరు అతను మంచిగా అనిపిస్తే అతనితో మాట్లాడండి, సార్ ఎంతో కష్టపడి చదువుకున్నాము సార్, మరి కొంచెం పాఠశాల అయితే వచ్చింది అయినా కానీ చదవగలుగుతున్నాను, మీకు అతను మంచివాడు అనిపిస్తేనే. లేకపోతే అక్కడ మీరు మీకు పాఠశాల ఉందని కూడా మీరు రిలీవ్ చేయొద్దు. ఓకేనా, మీకు 6x9 ఉందన్నట్టుగానే మీరు అక్కడ మెయింటైన్ చేయాలి, మీకు 6x9 ఉంది అన్నట్టుగానే మీరు మెయింటైన్ చేయాలి. ఓకేనా, ఇది ఐ టెస్ట్ గురించి. ఇంకా మళ్ళీ తర్వాత కలజోడు పెడుతున్నాడు. ఈ యొక్క కలజోడు పెట్టి ఒక దాంట్లో ఎరుపు రంగు ఒక దాంట్లో పచ్చ రంగు ఉండిద్ది. ఆ కలజోడు పెట్టిన తర్వాత ఎదురుగా మనకు ఒక ట్రయాంగిల్ షేప్ ఒక బాక్స్ అయితే ఉందంట. ఈ యొక్క ట్రయాంగిల్ షేప్ బాక్స్లో కొన్ని లైట్స్, మన లేజర్ టెస్ట్ అని చెప్పా కదా, నేను మన వీడియోస్లో అన్నీ చెప్పేశాను, మన వీడియోస్లో చెప్పినవి ఇక్కడ జరుగుతున్నాయి, కాకపోతే ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటి రివ్యూ నేను ఇప్పుడు ఇస్తున్నాను. ఓకే, అయితే మనకి ట్రయాంగిల్లో ఇప్పుడు ఇటు ఒక మూల ఇటు పైన ఇటు ఇక్కడ అక్కడక్కడ కొన్ని లైట్స్ అయితే పడుతూ ఉంటాయి. ఒక గ్లాస్ అన్నారు అక్కడ. ఓకే, నా గ్లాస్ మీద ఈ యొక్క లైట్ బీమ్స్ అనేవి పడతూ ఉంటున్నాయి. ఆ లైట్ పడినప్పుడు అది ఎన్ని లైట్లు ఎరుపు, ఎన్ని లైట్లు బులుగు, ఈ విధంగా చెప్పాలంట. ఓకేనా, ఎన్ని లైట్లు పచ్చగా ఉన్నాయి, ఎన్ని లైట్లు ఎల్లోగా ఉన్నాయి, ఎన్ని లైట్లు రెడ్గా ఉన్నాయి. ఓకేనా, ఇలా ఒక 4-5 క్వశ్చన్స్ ఆయనకి ఆ డాక్టర్ గారికి ఒక క్లారిఫికేషన్. ఓకే, ఇతను ఎటువంటి పాయింట్లో కూడా ఇప్పుడు ఒక 5 క్వశ్చన్లు అడిగారు అనుకోండి, ఒక పాయింట్ ఏదైనా మిస్టేక్ చెప్పారనుకో మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఓకేనా, సేమ్ అలాగే ఎలా జరిగిందంటే నిన్న మామూలుగా ఒక ఐ మూసేసి ఇలా రెడ్ గ్రీన్ పెట్టకుండా గ్లాసెస్ పెట్టకుండా నార్మల్గా పెడతారు కదా, నార్మల్గా ఒక అడ్డు పెట్టేసి చెప్పమంటారు కదా, అప్పుడు ఏం జరిగిందంటే ఒక ఆరెంజ్ లైట్ వేసారు, యెల్లో టైప్ ఆరెంజ్. ఇదేమవుతుందంటే చూపులకి రెడ్ లాగా అనిపిస్తుందంట, చూడంగానే ఓకే ఇది రెడ్డే అన్న ఫీలింగ్ మనకు వచ్చింది. కానీ నెక్స్ట్ టైం రెడ్ లైట్ వేస్తున్నాడు, ఈ యొక్క రెడ్ లైట్ వేయటం వల్ల ఓకే మనకంటూ ఒక ఫుల్ క్లారిటీ. అప్పుడేమవుతుంది, ఇది పక్కా రెడ్ ఇందా నేను చెప్పింది ఏదో మిస్టేక్, అది రెడ్ అయితే కాదు, ఇప్పుడు నేను చూసింది రెడ్ అన్నది ఒక క్లారిఫికేషన్ వస్తుంది స్టూడెంట్స్కి. అప్పుడేమంటున్నారు, మళ్ళీ డాక్టర్ గారు ఇందా నువ్వేం చెప్పావు అది ఒకసారి మళ్ళీ చెప్పు అని చెప్పి మళ్ళీ లైట్ వేస్తున్నాడు. మళ్ళీ ఆ ఆరెంజ్ లేదా ఎల్లో లైట్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఆరెంజో లేకపోతే ఎల్లోనో ఏదో ఒకటి మీకు ఒక ఐడెంటిఫై అయితే అయిపోయింది. అప్పటికి మీకు రెడ్ లైట్ చూసిన తర్వాత మీకు ఫస్ట్ లైట్ ఏంటది అనేది ఒక క్లారిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత గ్రీన్ లైట్ కూడా వేస్తారు, గ్రీన్ లైట్ కనపడదు అది గ్రీన్ లైటా, లేకపోతే మళ్ళీ వైట్ లైట్ కూడా వేస్తున్నారు అది వైట్ లైటా కాదా అని చెప్పడానికి. ఈ విధంగా
అన్ని కలర్స్ దాదాపు 3-4 కలర్స్ని అయితే మనకి కలర్ విజన్కి టెస్ట్ చేస్తున్నారు. ఇంకా ఎవరికైనా సరే మరి చెప్పలేకపోతే ఖచ్చితంగా మ్యాక్సిమం అన్ఫిట్ అవ్వాల్సిందే. నేను గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చెకప్ చేసే వాళ్ళని కూడా అడిగాను. అడిగి సార్ మరి ఇలా చెప్పండి అని డాక్టర్స్ కూడా నేను ఎంక్వైరీ చేశా. చేస్తే మరి కళ్ళు కనపడినప్పుడు మనం ఏం చేయలేం కదా అన్నారు. వీళ్ళైతే నేను అడిగా కొంతమంది 6x9 పార్షియల్ ఉంది, 6x9 చెప్పాలంటే కొంచెం కష్టమే, కొంచెం కనపడదు కొంతమందికి అయితే, మరి అయి మరి ఏంటి ఏం చేయాలంటే కనపడినప్పుడు మరి ఎలా చెప్తారు అన్నారు. ఇంకా దానికి నేను నవ్వి కొంచెం మరి మీరు చెప్పింది నిజమేనండి, కాకపోతే చదువుకొని ఎన్నాళ్ళు కష్టపడి వచ్చారు కదా, మరి ఏదైనా ఛాన్సెస్ మరి అయి ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి వీటి గురించి చెప్పండి అంటే, ఇంప్రూవ్మెంట్ అంటే మరి ఏం లేదు, మరి మనం ఏం చేయలేము అన్నారు డాక్టర్ గారు. అయితే ఇదన్నమాట, మీరేం చేస్తారంటే మనం చెప్పాము ఆల్రెడీ అయి ఇంప్రూవ్మెంట్ గురించి మనం ఆల్రెడీ చెప్పాము, వాటి గురించి చూడండి. వాటి గురించి మన సుబ్రహ్మణ్యం మన కాకినాడ కుర్రోడ్ అన్నాడు కదా, బాగానే ఉన్నాయి బ్రదర్, నేను ఫాలో అవుతున్నాను, కొంచెం మార్పు అనేది తెలుస్తుంది అన్నారు. ఓకేనా, మీరు కూడా కొంచెం ఫాలో అవ్వండి, లింక్లన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మనకి చెస్ట్ ఎక్స్రే అన్నాం కదా, కొంతమందికి బోన్స్ చూస్తున్నారా, నోస్ చూస్తున్నారా, ఫ్లాట్ మర్చిపోయి హైడ్రోసిల్ టెస్ట్ గురించి కూడా చెప్పాలి. ఈ యొక్క హైడ్రోసిల్ టెస్ట్లో ఒక డార్క్ రూమ్లోకి తీసుకువెళ్తున్నారు, డ్రెస్సెస్ తీసేయమంటున్నారు, వాటిని చెక్ చేస్తున్నారు డాక్టర్ గారు, చూస్తున్నారు అంటే మరీ పర్టికులర్గా ఏం కాదు కానీ జస్ట్ చూసి నుంచని గట్టిగా దగ్గమంటున్నారు. ఓకేనా, పక్కకి తిరిగి కానీ ఇట్ట తిరిగి కానీ లేకపోతే డైరెక్ట్గా అయినా దగ్గమంటున్నారు నుంచోని. ఆ దగ్గినప్పుడు వాళ్ళకి ఏదో ఒక కొంచెం వాళ్ళకైతే ఒక మనకైతే తెలియదు కదా, వాళ్ళకైతే టెస్ట్ చేస్తారు, వాళ్ళకైతే అర్థమైపోయింది. ఓకేనా, అట్లాగే వరి బీజం అంటాం కదా, ఈ యొక్క వరి బీజం కూడా వాళ్ళు టెస్ట్ అయితే చేస్తారన్నమాట. ఈ విధంగా మరి ఇది ఫ్రెండ్స్, మరి దీని తర్వాత నేను చెస్ట్ ఎక్స్రే గురించి కూడా కొన్ని మాటలు చెప్పాలి. హైడ్రోసిల్ టెస్ట్ కేవలం ఒక 10 సెకండ్స్లో కంప్లీట్ అయిపోతుంది. మీరు జస్ట్ ఆ డ్రెస్సెస్ తీసేస్తారు, ఓవరాల్గా మొత్తం తీసేసినప్పుడు ఈ లైట్ అనేది ఆపేస్తారు కదా, జస్ట్ ఒక 4-5 టైమ్స్ దగ్గమంటారు. ఈ టైంలో వాళ్ళకి అనేది ఒక క్లారిఫికేషన్ వచ్చింది, దగ్గమన్నప్పుడు ఈ ఒక 10 సెకండ్స్ పట్టిద్ది కదా, ఒక 15 సెకండ్స్లో మీకు ఓవరాల్గా అయితే కంప్లీట్ అయిపోయింది, ఓకే వేసేసుకోండి, బట్టలు వేసుకొని అంటారు. ఇంకా దాని తర్వాత చెస్ట్ ఎక్స్రేలో మనకి ఏమని చూస్తున్నారంటే, ఈ యొక్క ఈ ఆహార వాహిక ఉండేది కదా, ఆహార నాళిక, ఈ శ్వాస నాళికలు ఇవన్నీ కూడా వీటిని చెక్ చేస్తారు చెస్ట్ ఎక్స్రేలో. ఇంకా మనకి ఈ యొక్క హార్ట్ షాడో ఉండేది కదా, హార్ట్ షాడో మన గుండె నీడ అంటాము, దీన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఇంకా ఓవరాల్గా ఈ కేజ్ ఉండేది కదా, మనకి అస్థిపంజరం యొక్క కేజ్, ఓకేనా, నేను ఆల్రెడీ చెస్ట్ ఎక్స్రేలో చూపించా, అటువంటి కేజ్ మొత్తం కూడా ఒక అంటే వాళ్ళు ఏమి ఒక ప్రింటెడ్ ఇవ్వరు, ఒక మనకి చిన్నప్పుడు చెస్ట్ ఎక్స్రే చూపిస్తే ఎంత పెద్ద ఫోటోగ్రఫీ ఇచ్చి అందులో మాది ఎట్ట ఉంది, ఈ బోన్ బాగుందా లేదా, ఇలా ఉండదు. మీకు అక్కడ ఒక నోట్ రాసిస్తాడన్నమాట, బయట అయితే మీకు ఒక రాసి ఉండేది, అంత ఇది నార్మల్గా ఉంది, ఓకే బోన్ కేజ్ నార్మల్గా ఉంది, ఇది నార్మల్గా ఉంది, ఈ విధంగా మీకు ఇది ఇక్కడ చూపిస్తాను చూడండి, ఓకేనా, ఈ విధంగా ఉండిద్ది అన్నమాట. మరి ఇది ఫ్రెండ్స్ చెస్ట్ ఎక్స్రేలో మనకి ఈ యొక్క కేజ్, ఇక్కడ ఉన్నటువంటి ఎముక, ఈ కోన్స్, ఓకేనా, ఈ షేప్లు ఎలా ఉన్నాయి, అంతా బాగానే ఉన్నాయా లేదా, ఈ బోన్స్ గురించి అయితే చూస్తున్నారు. ఇంకా ఫ్లాట్ ఫుడ్ గురించి అయితే ఎవరు చెక్ చేయరు. మళ్ళీ చెవు ఇక్కడ గుంటూరులో ఏం జరిగిందంటే ఒక మిషన్ ఏం పెట్టలేదు, లేకపోతే చెవి దగ్గర సౌండ్ చేసో లేదా ఏదన్నా మాట్లాడైతే ఏం చేయలేం, జస్ట్ చెవిలో టార్చ్ చేసి చెవి ఎలా ఉందనేది టెస్ట్ చేశారన్నమాట. ఓకేనా, ఈ విధంగా చేశారు. ఇంకా బాడీ ఎలా ఉంది, ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా చేపించారు, నుంచోబెట్టి లేపియటం, కూర్చోబెడతాం, ఇట ఎక్సర్సైజ్ చేతుల పైకి కిందకి ఎత్తమంటాం, ఒంగోలు లెగమంటాం. ఓకేనా, మనం చిన్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాంగా ఆ టైపు ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ చేయమన్నారంట. ఈ విధంగా మనకి ఓన్లీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఐ టెస్ట్ దగ్గర వచ్చింది. మనం చదువుకొని ఉండటం వల్ల ఐ అనేది కొంచెం డిమ్ అయిపోయింది, డిమ్నిష్ అయిపోయింది. ఒక డిమ్నిష్ అయిపోవటం వల్ల పవర్ తగ్గిపోయి ఇప్పుడు ఏం చేయాలంటే పవర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. దీని గురించి నేను ఇంకా సెకండ్ వీడియో కూడా చేస్తాను. ఈరోజు మనము మళ్ళీ గుంటూరు వెళ్తాను నేను. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసరికి 9:15 అయింది. ఓకేనా, నిన్న హిందీ వీడియో కూడా నేను అప్లోడ్ చేయలేదు. ఈరోజు 13వ తారీఖు నేను వెళ్ళి మరి నేను వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా మనకి ఎవరైనా దొరుకుతారేమో చూస్తాను. నిన్నటి వాళ్ళైతే నాకు పెద్దగా సపోర్ట్ అయితే చేయలేదు వాస్తవానికి. ఇంకేంటంటే వాళ్ళు మన వీడియోస్ కూడా పెద్ద తెలియదంట, వాళ్ళు వీడియోస్ మన వీడియోస్ అయితే తెలియదు కానీ నిన్నే చూసారంట జస్ట్. ఇంకా ఇది ఫ్రెండ్స్, మరి
మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి. ఫ్లాట్ ఫుడ్ గురించి, ఇంకా చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ గురించి అయితే మీరు ఆలోచించవద్దు. ముక్కు చూస్తారా, లేకపోతే దెబ్బదగులు ఉంది అది చూస్తారా, మరి సర్జరీలు కూడా ఎవరు చూడలా. ఒకనా మళ్ళీ పుట్టుమా మళ్ళీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ రాసుకుంటారు. ఇక్కడ డాక్టర్స్ కూడా సేమ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ రాసుకుంటారు ఏమేమి ఉన్నాయి అనేది. ఇది ఒకటి. ఓకేనా, ఈ విధంగా మరి ఫుల్ డీటెయిల్స్ మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఈరోజు కూడా వెళ్ళి మన తెలుగు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు కనుక లేడీస్ కనుక మనకి రివ్యూ ఇస్తానంటే వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటాను. మీ అందరికి కూడా నేను మరి పక్కా వీడియోస్ అయితే ఇవ్వడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. మా భార్య పిల్లల్ని వదిలిపెట్టి మరి పొద్దున్నే గుంటూరులో వర్షం పడుతుంది, నిన్న వర్షంలో తడుచుకుంటూ మొన్న కూడా వచ్చేటప్పుడు వర్షంలో తడుచుకుంటూ ఈ విధంగా నేను మీకోసం కొంత అయితే కష్టపడుతున్నాను. మీకు గనక ఉపయోగపడ్డాను అనుకుంటేనే, ఒకనా ఒక కిరణ్ బ్రదర్ చెప్పారు, బ్రదర్ నాకు మీ వీడియోస్ వల్ల నాకు ఎటువంటి యూజ్ లేదు, కానీ నాకు మీ ఎఫర్ట్స్ చూసి నేను డబ్బులు పంపిస్తున్నానని చెప్పి ఒక 100 రూపాయలు అయితే పంపించారు. ఓకేనా, ఫోన్పేకి. మరి చాలా థ్యాంక్స్ బ్రదర్. ఇంకా చాలామంది కూడా యూట్యూబ్లో కూడా అలాగే మనకి మనం అడగగానే రిక్వెస్ట్ చేయగానే కొంతమంది ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలు, ఒక 40 రూపాయలు, 3 రూపాయలు ఈ విధంగా వాళ్ళకి నచ్చినటువంటి అమౌంట్ 20 రూపీస్, ఓవరాల్గా మనకు ఒక 700-700 రూపాయలు అయితే నాకు రావడం జరిగింది. ఓకేనా, మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి. మరి ఎంతో కష్టపడి ఒక 1 డే అంతా అక్కడుండి మళ్ళీ అఫీషియల్స్ నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఎవరు అని కూడా అడుగుతున్నారు నన్ను అక్కడ. కొంతమంది ఊరుకోరు. ఓకేనా, నేను కొంచెం ఏదో నా మీ అందరికీ నేను సపోర్ట్ చేయాలనే నా ఆతృత్వం నేను చేస్తున్నాను. ఓకేనా, యాక్చువల్గా అయితే గ్రూప్ 1 ఎగ్జామ్ పడింది మనకి. ఓకేనా, వాటికి ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా సీజీఎల్ పడింది, వాటికి ప్రిపేర్ అవ్వచ్చు. కానీ నేను ఎందుకు చేస్తున్నానంటే ఇదే టైము, ఇప్పుడే ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది అందరికి కూడా. చాలామందికి ఉన్నటువంటి డౌట్లు ఇప్పుడే క్లారిఫై అయ్యేది, రేపటి రోజు నేను చేసే ఉపయోగం అని నేను ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ గివింగ్ షేర్ ఇవ్వండి, లేకపోతే నా ఫోన్ నెంబర్ తెలిస్తే ఫోన్పే చేయండి, అది నాకు కొంచెం సపోర్ట్ అయ్యిద్ది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. మరి ఈరోజు మధ్యాహ్నం వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా నేను రివ్యూ తీసుకుంటాను. మరి ఉంటాను ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి, మన తెలుగు వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. షేర్ చేయితే రావట్లేదు. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.